తల వచ్చేస్తుందని భయపడుతున్నారా? తల మీద ఫ్రంట్లో రాలిపోయిన జుట్టు మళ్ళీ రాదేమో, పెళ్ళి కాదేమో అని వరి అవుతున్నారా? హెయిర్ లాస్ వల్ల ఏజ్డ్గా కనిపిస్తున్నారా? ఫోటోలు తీసుకోవాలంటే జంకుతున్నారా? కాన్ఫిడెన్స్ తగ్గినట్టు అనిపిస్తుందా? వీటన్నిటికి పరిష్కారం ఈరోజు చెప్తాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఐ పర్ఫామ్ మోర్ దెన్ 1900 హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ప్యాషనెట్లీ అండ్ స్టిల్ కౌంటింగ్. మీలో చాలామంది బట్టతల వచ్చేస్తుందని భయపడుతూ ఉంటారు, కొంతమందికి ఆల్రెడీ బట్టతల వచ్చేసింది కాబట్టి ఇంకా జుట్టు రాదేమో అని భయపడుతూ ఉంటారు, ఇంకొంతమంది బట్టతలు వచ్చేయడం వల్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోయి 10 మందిలో కలవలేక సతమతం అయిపోతూ ఉంటారు, ఇంకొంతమంది ఏమో ఫొటోస్ తీసుకోవడం మానేస్తారు, సోషల్ లైఫ్నే త్యాగం చేస్తారు. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఇలా ఉండిపోవాల్సిందేనా? కాదు, దీనికి సరైన సొల్యూషన్ ఉంది. మీకు న్యాచురల్గా జుట్టు పెరిగే అవకాశం కూడా ఉంది. దీన్నే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. మీలో చాలామందికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు, జుట్టు ఎలా మొలుస్తుంది, కంప్లీట్గా రూట్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి కదా, అక్కడ మళ్ళీ జుట్టు మొలుస్తుందా, అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నిజమేనా అన్న డౌట్లు చాలా ఉంటాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది మెడికల్ సైన్స్ ఇచ్చిన ఒక గొప్ప వరం. బట్టతల ఉన్నవాళ్ళకి, బట్టతల స్టార్ట్ అవుతున్న వాళ్ళకి, లేదా బట్టతల వస్తుంది అని భయం ఉన్న వాళ్ళకి, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న బట్టలు ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ ఇది ఒక గ్రేట్ హోప్ని ఇస్తుంది. ఎందుకంటే మీకు ఇంతకుముందు ఉన్నట్లుగా న్యాచురల్ జుట్టు మళ్ళీ మొలిపించుకోవచ్చు, అది కూడా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇది సాధ్యమా అని చాలామంది నమ్మలేకపోతూ ఉంటారు. ఎస్, ఇది సాధ్యమే. మీ బట్టతల మీద మళ్ళీ జుట్టు మొలుస్తుంది. అది ఎలా అంటారా? మీరు జాగ్రత్తగా గమనించండి, ఎవరికైనా, అంటే పెద్ద ఏజ్ వచ్చిన వాళ్ళు, వాళ్ళు 40 ఇయర్స్ కావచ్చు, 50 ఇయర్స్ కావచ్చు, 60-70 ఇయర్స్ వచ్చిన వాళ్ళకు కూడా జుట్టు ఎంత రాలిపోయినా కూడా ఈ సైడ్స్, అంటే తల సైడ్స్లో అండ్ తల వెనక భాగంలో జుట్టు అలాగే ఉంటుంది. సో ఆ జుట్టు ఏంటి అంటే అది ఒక సేఫ్ జోన్ అన్నమాట, అంటే DHT ఫ్రీ జోన్ అంటాం దాన్ని. ఆ ఏరియాలో వెంట్రుకలు ఎప్పటికీ రాలవు, ఎప్పటికీ ఆ ఏరియా బాల్డ్ అవ్వదు. సో ఈ ప్రిన్సిపుల్ని వాడుకొని ఎక్కడైతే వెనకాల, తల వెనకాల భాగంలో జుట్టు స్ట్రాంగ్గా ఉంటుందో, అటువంటి జుట్టులోంచి కొన్ని స్ట్రాంగ్ రూట్స్ని తీసుకొని ఎక్కడైతే జుట్టు పలసబడిపోయిందో, లేదా ఎక్కడైతే బాల్డ్నెస్ వచ్చిందో, ఆ ఏరియాలో కనుక మనం ఇంప్లాంట్ చేసినట్టయితే ఆ జుట్టు మళ్ళీ మొలుస్తుంది. వాటిని మీరు కట్ చేసుకోవచ్చు, స్టైల్ కూడా చేసుకోవచ్చు, ఇంకా అవసరం వస్తే గుండు కూడా చేసుకోవచ్చు. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏదో ఈ నిన్న మొన్న వచ్చింది కాదు, దాదాపు 100 సంవత్సరాల ముందు నుంచే స్టార్ట్ అయింది. కానీ అప్పుడు డిఫరెంట్ మెథడ్ ఉండేది, ట్రీట్మెంట్ మెథడ్స్ చాలా క్రూడ్గా ఉండేటివి. అంటే ఎలా ఉండేటివి అంటే, వెనకాల నుంచి, అంటే స్కాల్ప్ వెనకాల ఏరియా నుంచి ఒక ఫ్లాప్ లాగా తీసుకొని ఆ ఫ్లాప్ని దీనికి కనెక్టెడ్గానే ఉంచి ఇలా పెట్టేసేవాళ్ళు. సో అలా చేసినప్పుడు జుట్టు అయితే ఉండేది, కానీ దాని డైరెక్షన్ ఎటటో వెళ్ళిపోయి ఉండేది, న్యాచురల్గా కనిపించేది కాదు. ఇంకొన్ని పద్ధతుల్లో ఏం చేసేవాళ్ళంటే స్కాల్ప్ రిడక్షన్ సర్జరీస్ చేసేవాళ్ళు. అంటే స్కాల్ప్ పై భాగంలో ఎక్కడైతే బట్టతల ఉన్న చర్మం ఉందో ఆ చర్మాన్ని దగ్గరికి లాక్కొని కట్ చేసి దాన్ని, ఆ చర్మాన్ని దగ్గరికి సూచర్స్ చేసేవాళ్ళు. అంటే స్కాల్ప్ మధ్యలో మర్సిడీస్ బెంజ్ ఇన్సిషన్ అని చెప్పారు, అంటే ఈ ట్రయాంగులర్ ఏరియాలో ఇన్సైజ్ చేసి దాన్ని దగ్గరికి తీసేవాళ్ళు. పోను మెథడ్స్ ఏమొచ్చాయి అంటే పెద్ద పెద్ద పంచులు వాడేవాళ్ళు, అంటే మేబీ అరౌండ్ లైక్ 5 mm 6 mm పంచెస్ అలా పంచ్ చేసి ఆ ప్లగ్స్, అంటే హెయిర్ ప్లగ్స్ అనేవాళ్ళు దాన్ని, ఆ ప్లగ్స్ని తీసి ఈ ఫ్రంట్ ఏరియాలో ప్లగ్ లాగానే పెట్టేవాళ్ళు. అలా ప్లగ్స్ లాగా తీసినప్పుడు జుట్టు కూడా చూడడానికి అన్యాచురల్గా ఉండేది. జుట్టు అయితే ఉండేది, బట్ అది చూడడానికి చాలా అన్యాచురల్గా ఉండేది. ఇంకా కొంచెం రిఫైన్ అయిన తర్వాత ఏమొచ్చింది అంటే FUT అనే మెథడ్ వచ్చింది. ఇది ట్రాన్స్ప్లాంటేషన్ని చాలా రెవల్యూషనైజ్ చేసింది. ఎందుకు అంటే వెనకాల స్కాల్ప్ వెనకాల భాగం నుంచి ఒక స్ట్రిప్ లాగా తీసేవాళ్ళు, తీసి ఆ స్ట్రిప్ని మళ్ళీ స్లివరింగ్ చేసేవాళ్ళు. స్లివరింగ్ చేసి ఒక ఫాలిక్యులర్ యూనిట్స్ లాగా డివైడ్ చేసేవాళ్ళు, మల్టిపుల్ ఫాలిక్యులర్ యూనిట్స్. ఈ ఫాలిక్యులర్ యూనిట్స్ని మళ్ళీ సెపరేట్ చేసుకొని అవసరమైన చోట్ల ఇంప్లాంట్ చేసేవాళ్ళు. సో ఇలా చేసినప్పుడు కూడా జుట్టు బాగా గ్రో అయ్యేది, ఓరియంటేషన్ అంతా మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అగైన్ మీకు న్యాచురల్ రిజల్ట్ వచ్చేది. కానీ దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే వెనకాల ఒక పెద్ద స్కార్ లాంటిది లైఫ్ లాంగ్ అలా మిగిలిపోతూ ఉండేది. దీని తర్వాత మళ్ళీ రిఫైన్ అవుతూ FUE వచ్చింది. FUE కంప్లీట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పిక్చర్నే మార్చేసింది. ఇక్కడ ఏం చేస్తామంటే మీ స్కాల్ప్ వెనకాల భాగంలో ఎక్కడైతే DHT ఫ్రీ జోన్ సేఫ్ డోనర్ ఏరియా ఉందో అక్కడి నుంచి ఫాలిక్యులర్ యూనిట్స్ని డైరెక్ట్గా తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల పెద్దగా ఘాటు పెట్టాల్సిన అవసరం లేదు, అంటే అర్ధచందాకారంలో ఘాటు పెట్టి గజనీలాగా తయారు చేయాల్సిన అవసరం లేదు. మీకు
చిన్ని చిన్ని పంచెస్తో ఆ మైక్రోస్కోపిక్ రూట్స్ని బయటకు తీసి మళ్ళీ అలాగే మైక్రోస్కోపిక్ స్లిట్స్ క్రియేట్ చేసి ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాం. అలా తీసిన ఫాలిక్యులర్ యూనిట్స్ని ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాం. అలా ఇంప్లాంట్ చేసేటప్పుడు దాని యాంగిల్స్ని, దాని డైరెక్షన్స్ని అండ్ ఓరియంటేషన్ని ప్రాపర్గా అసెస్ చేసుకొని మీకు న్యాచురల్గా ఎలా ఉంటుందో అలాగే మెయింటైన్ ఎప్పుడైతే చేస్తామో మీకు న్యాచురల్ రిజల్ట్స్ వస్తాయి. ఎఫ్యూఈ వచ్చినప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏమొచ్చింది అంటే, అంతవరకు ఎప్పుడు వాడని బాడీ హెయిర్, అంటే మీ బియర్డ్ కావచ్చు, చెస్ట్ కావచ్చు, లేదా ప్రైవేట్ పార్ట్స్ కావచ్చు, థైస్ కావచ్చు, లేదా బ్యాక్ కావచ్చు, అప్పర్ బ్యాక్, ఇక్కడ ఉండే థిక్ హెయిర్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవడానికి అవకాశం కుదిరింది. అలా అవకాశం కుదరడం వల్ల ఎవరికైతే బట్టతల పెద్ద ఏరియాస్ ఉన్నాయో వాళ్ళకి బాడీ హెయిర్ చాలా ఉండి ఉంటాయి. సో అటువంటి బాడీ హెయిర్ని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఇంక మళ్ళీ నాకు జుట్టు రాదు అని భయపడుతూ ఉన్నారో వాళ్ళకి కూడా మనం తలంతా జుట్టు మొలిపించగలిగాం. ఇప్పుడు ఎఫ్యూఈ కూడా ఇంకా అడ్వాన్స్ అవుతూ అవుతూ వచ్చి దీంట్లో రకరకాల మెథడ్స్ వచ్చేసాయి. బయో ఎఫ్యూఈ అని, అడ్వాన్స్డ్ ఎఫ్యూఈ అని, డిహెచ్ఐ అని, డిహెచ్టీ అని. బట్ ఏది ఏమైనా వీటిలో చేసేది ఏంటి అంటే, ఒక సింగిల్ ఫాలిక్యులర్ యూనిట్ని తీసుకొని దాన్ని మనకు కావలసిన చోట ఇంప్లాంట్ చేసుకోవడం. సో మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే పద్ధతి ద్వారా మీకు ఎవరికైతే బట్టతలు ఉందో మీ అందరికీ ఫుల్గా మళ్ళీ జుట్టు తెప్పించుకునే అవకాశం ఉంది, న్యాచురల్గా హెయిర్ గ్రో చేసుకునే అవకాశం ఉంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మీ ఫ్రెండ్స్కి కనుక ఎవరికైనా బట్టతల వస్తుంది, బట్టతల వచ్చేస్తుంది అని వరి అవుతున్నారు అంటే వాళ్ళకి తప్పకుండా ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.